పవిత్రా, ఇంత ఉదయాన్నే ఎక్కడికి వెళ్ళిందబ్బా? ఏంటిది ఇవన్నీ? నేను చేసుకోగలను కదా. నీకు ఆఫీస్కి టైం అవుతుంది, నువ్వు వెళ్ళు. నువ్వు జ్యూస్ చేసుకోవడం తాగడం సర్లే. సర్లే గాని ఫ్రిడ్జ్లో పెట్టాను జ్యూసు, 11 o'clock తాగి మధ్యాహ్నం టాబ్లెట్స్ తీసుకో, మర్చిపోకు. సాయంత్రం ఈ జ్యూస్ తీసుకో. తీసుకుంటాను కదా, నువ్వు వెళ్ళు. మర్చిపోకు, ఓకేనా? జాగ్రత్త. నేను నాన్ననా, లేకపోతే ఎప్పుడు ఇలాగే చూసుకుంటాడా? అలా ఏం లేదు నాన్న, తను ఎప్పుడూ ఒకేలా ఉంటాడు. ఏంటిది ఫోటోస్ నచ్చలేదా? ఎందుకు తీసా? ఇంత రొమాంటిక్ ఉన్నావు తెలుసా, ఇంత సెక్సీ ఉన్నావు. అయినా ఇవన్నీ మన మెమరీస్, గుర్తుండిపోతాయి. సరే, ఇక్కడి నుంచి వెళ్దాం, మన పని అయిపోయింది. ఎక్కడికి? పద చాలు చాలు, ఇంకా నాకు ఏం చాలు? ఇక్కడి నుంచి నువ్వు ఇద్దరు తినేంత తినాలి తెలుసా నీకు? పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే అబ్బాయి చెప్పిందే కరెక్ట్ అమ్మా. ఏంటి నాన్న, నువ్వు కూడా వంశీ ఎప్పుడు ఇంతే? అదే అంకుల్, వంశీ అని మా ఫ్రెండ్. అదే అంకుల్, వంశీ అని మాకు ఫ్రెండ్. సండేస్ కలుస్తూ ఉంటాం. మీలాగే అతను కూడా నేనేం చెప్తే అదే కరెక్ట్ అంటుంటాడు, అందుకని. అవునా? ఆ వంశీ గురించి చెప్పావా? ఎక్స్ట్రా చేయకు, నేను ఇంకా కవర్ చేయలేను. ఓకే. బాబు ఫోను. ఎవరంకల్? ఎవరో రామంట. ఏంటయ్య అంత కంగారు? అంటే అర్జెంట్ ఫోన్ అనుకుంటా అంకుల్. ఈసారి ఫోన్ వస్తే నేను మాట్లాడతాలే. చెప్పరా. ఏంటో చెప్పేది, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయాలని కామన్ సెన్స్ లేదా? రే, నీకు పొజిషన్ తెలుసు కదరా. బట్ ఇక్కడ సిచ్యువేషన్ నీకు అర్థం కావట్లేదురా. కథలో కొత్త టెస్ట్ ఏంటంటే వాళ్ళు ప్రకాష్ రాజు నన్ను రామ్ అనుకుంటున్నాడు. పోన్లే, అది ఒక అందుకు మంచిదే అయింది. ఏ వెటకరంగా ఉందా? కాదురా, నిన్ను నీ పద్ధతిని చూస్తే ఎవరు ఏమాట అనరు. నేను వచ్చాక ఈజీగా కన్విన్స్ చేసుకుంటాను. ముందుసారి పవిత్ర కాల్ చేసి మాట్లాడరా, చాలా ఫీల్ అవుతోంది. వద్దురా, తను నేను ఫోన్లో ఫేస్ చేయలేను. తను అడిగే క్వశ్చన్స్కి నా దగ్గర ఆన్సర్ లేదు. నేను వచ్చాక ఎక్స్ప్లెయిన్ చేస్తాను, 1 week లో వచ్చేస్తాను. అది కాదురా. ప్లీజ్ రా, నేను మళ్ళీ కాల్ చేస్తాను. అంకుల్ నిద్ర పట్టట్లేదా? అబ్బే అదే లేదు బాబు, నువ్వు పిలిచినట్టు అనిపిస్తేను వచ్చానంతే. ఏదో మాట్లాడాలని వచ్చినట్టున్నారు. అంటే అదేం లేదు బాబు, నువ్వు పడుకో. అంకుల్ మీరు అలా మ్యాటర్ చెప్పకపోతే నాకు నిద్ర పట్టదు. ఏమనుకోకు బాబు, 30 ఏళ్ల నుంచి పాన్ తింటం అలవాటు, ఇప్పుడు అది లేక కొంచెం ఇబ్బందిగా ఉందంతే. ఈ మాత్రం దానికి మొహమాటం ఎందుకు అంకుల్? 10 నిమిషాలు తీసుకొస్తాను, ఓకేనా? ఇక్కడే పెట్టాను కదా. నీ ఫోన్ ఎక్కడుందో నాకేం తెలుసు, వెతుకు. మార్నింగ్ అంకుల్. వెరీ గుడ్ మార్నింగ్. నెస్కెఫే, ఆహ్లాదకరమైన ఆనందం కోసం, ఉల్లాసంగా మొదలయ్యే ఉదయం కోసం. అబ్బో, కాఫీతో పాటు పోయిట్రీ కూడానా? ఏదో హ్యాపీ మూడ్లో ఉన్నప్పుడు మనలోని టాలెంట్స్ అలా బయటకు వస్తుంటాయి. నువ్వు ఇంకా హ్యాపీగా ఎగిరిగంతేసి గుడ్ న్యూస్ ఒకటి చెప్పనా? వావ్, విత్ ప్లెజర్.
రేపు సాయంత్రం నీకు మా పవిత్రకి పెళ్లి చేసేయాలని ఫిక్స్ అయిపోయాను. అరే ఆనందం ఎక్కువైనట్టుంది. అవును అంకుల్, అలాంటిదే. రామ్ బాబు, రామో. రామ్ రామ్, నేనే రామ్. చెప్పండి అంకుల్. ఎక్కడో ఆలోచిస్తున్నావేంటి? అంటే అంకుల్, పెళ్లికంత తొందరే వచ్చిందని తెలిసి తెలియక మీరు లేట్ చేశారు. నేను కూడా లేట్ చేస్తే తప్పు చేసిన వాడిని అవుతాను. ఒకసారి పవిత్రను కూడా అడిగి మనం ఒక డెసిషన్ తీసుకున్నాం అంతే. పవిత్ర తీసుకున్న డెసిషన్ విన్న తర్వాత మొదట్లో కొంచెం కంగారు పడ్డాను. ఇక్కడ నిన్ను చూశాక నాకు అర్థమైంది, నా కూతురే రైట్. నేను ఎలాంటి సంబంధాలు వెతికినా నీలాంటి బంగారాన్ని తెచ్చివ్వలేను. నాకంత నచ్చేశావు. ఇప్పుడు పవిత్రే నిన్ను వద్దన్నా నేను ఒప్పుకోను. తనకి రెండు తగిలించేనా నీకిచ్చి పెళ్లి చేస్తా. అంటే అంకుల్, ఆలోచించుకోవటానికి నాకు కొంచెం టైం కావాలి. తొందరే ఉందమ్మా, రేపు సాయంత్రం కదా పెళ్లి. సాయంత్రం వరకు ఆలోచించుకుని ఎస్ అని చెప్పు. ఈలోపు మిగతా అరేంజ్మెంట్స్ నేను చేసుకుంటాను. బన్నీ 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 బన్నీ, అల్లుడెప్పుడవుతావని అడుగుతోంది పిన్ని. ఏంటి అలా ఫేస్ పెట్టావు? కాఫీలో ఉప్పు కలిసినట్టు. ఉప్పు కాదు, కారం. గొడ్డు కారం కలిసింది. హే, వాట్ డూడ్, వాట్ హ్యాపెన్? అల్లుడెప్పుడవుతావని పిన్ని కాదు, మీ ప్రకాష్ రాజ్ అడుగుతున్నాడు. హే, కంగ్రాట్స్. సారీ సారీ. నీకు జోక్స్ ఎప్పుడు వేయాలో కూడా తెలీదు. అసలు ఏమైంది? వంశీ అనబడే నేను మీ ప్రకాష్ రాజ్కి తెగ నచ్చేయటం వల్ల రేపు సాయంత్రం నిన్ను నాకిచ్చి పెళ్లి చేస్తాడంట. అంట ఆపేశావే, ఇప్పుడు వెయ్యి డ్యాన్స్. ఈసారి నదీ ఒడ్డు అని దిక్కుమల్లి పోయిటరీ చెప్పకు. మీ ప్రకాష్ రాజ్ నన్ను నడి సముద్రంలో నిలబెట్టాడు. నాన్న ఎక్కడ? బయటికి వెళ్ళారు, పెళ్లి అరేంజ్మెంట్స్ లో బిజీగా ఉన్నారు. ఇప్పుడు ఏం చేద్దాం? ముందడికి ఫోన్ చేసి ఈ ట్విస్ట్ గురించి చెప్పు. కొత్త స్క్రీన్ ప్లే ఏమైనా చెప్తాడేమో చూద్దాం. చూడు, ఎన్నిసార్లు ఫోన్ చేసినా కలవడం లేదు, మెసేజెస్ కి రిప్లై లేదు. వంశీ చెప్పు. రామున్నాడా మేడం? ఉన్నాడు, బట్ ఇక్కడ లేడు. ఇక్కడ కొంచెం పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వస్తే కొంచెం పంపిస్తారా? ఏంటి వంశీ, చిన్నపిల్లల్లా? వాడు వెళ్తానంటే నేను ఏమన్నా కట్టేస్తానా ఏంటి? నీకో నిజం చెప్పనా, అసలు తనకి ఇక్కడ వర్కే లేదు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు. వస్తే ఒకసారి అర్జెంటుగా కాల్ చేయమని చెప్పండి మేడం. నేను చెప్పినంత మాత్రాన తను కాల్ చేస్తాడంటావా ఏంటి? తనకి ఇక్కడ ఏం నచ్చిందో? సర్లే, చెప్పి చూస్తా. ఓకే, బాయ్. టైం పట్టేట్టుంది. ఇప్పుడెలా? అందుకే ఆరోజే చెప్పాను నిజం చెప్పేయని. టూ డేస్ అంటూ ఇంత దూరం తీసుకొచ్చాం, సొల్యూషన్ లేని స్టేజ్కి వచ్చాం. ఈ పరిస్థితుల్లో ఏం చెప్పగలం? కూతురు పెళ్లి చేసి 4 రోజుల్లో హ్యాపీగా వెళ్ళిపోవాలని ఆయన ప్లాన్. అదే కూతురు లేదని తెలిస్తే 4 రోజులు ఏడ్చి వెళ్ళిపోయేవారేమో. పిచ్చెక్కిందా, ఏం మాట్లాడుతున్నావు? మీ ప్రకాష్ రాజుని 4 రోజులు హ్యాపీగా ఉంచి పంపించేద్దాంలే. ఎలా? ఏముంది, ఈ నాటకాన్ని ఎక్స్టెండ్ చేసి కొత్త చాప్టర్ని ఓపెన్ చేయడమే. ఆలోచించు, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ నాటకాన్ని కంటిన్యూ చేయడం తప్ప వేరే మార్గం లేదు. మీ నాన్నని వెనక్కి పంపాలంటే ఇదే కరెక్ట్ సొల్యూషన్. నేను నా గురించి రామ్ గురించి ఆలోచించట్లేదు, మా వల్ల నువ్వు సఫర్ అవుతున్నా అనిపిస్తుంది. నాకు నువ్వు వేరు, రామ్ వేరు కాదు. మీరు ప్రాబ్లమ్స్లో ఉంటే నాకెందుకు లేని వదిలేసేంత మూర్ఖుని కాను. నువ్వు ఈ ఫ్లాట్కి వచ్చే రోజే చెప్పాగా నీకే ప్రాబ్లం వచ్చినా నాది రెస్పాన్సిబిలిటీ అని. ధైర్యంగా ఉండు, ఈ నాటకాన్ని ఇలా ఎండ్ చేస్తేనే మీ నాన్నని త్వరగా పంపించేయగలను. ఏం లేదు, రైటర్ పేరు గుర్తులేదు కానీ ఎక్కడో చదివాను. కనిపించేదంతా నిజం కాదు అని, కంటికి కనిపిస్తుంటే నిజం కాదు అంటాడేంటి పిచ్చోడేమో అనుకున్నాను. పిచ్చిదాన్ని.
దాని మీనింగ్ ఇప్పుడు అర్థమవుతుంది. ఎవడో నాలుగో పెగ్ తాగుతూ రాసుంటాడు నా జీవితాన్ని. నేను వెళ్తున్నాను. నువ్వు ఇష్టం ఉన్నప్పుడు వెళ్ళడానికి. ఇదేమి నీ హాలిడే ట్రిప్ కాదు, మనము బిజినెస్ ట్రిప్ అయి వచ్చాం. వర్క్ ఆ మాట ఇంకెవరితో అనుకో, నవ్వుతారు. ఇక్కడికి వచ్చి నేను చేసిందేంటి? పగలంతా నీ వెనక్కి తిరగడం, రాత్రి అయితే నీ టార్చర్ భరించడం. ఈ టార్చర్ నేను భరించలేను, నేను వెళ్తున్నాను. పవిత్ర గుర్తొస్తుందని చెప్పొచ్చుగా. నీకు పవిత్ర గురించి? తను ప్రెగ్నెంట్ అని కూడా నాకు తెలుసు. నీకు అసలు సిగ్గుందా? ఒకప్పుడు ఉండేది, కానీ నువ్వు పరిచయం అయ్యాక వదిలేశాను. రామ్, ఐ లవ్ యూ. దీన్ని ప్రేమ అనరు, దానికి ఇంకో పేరు ఏదైనా పెట్టుకో. ప్రేమలో అన్ని రకాలుండవు, అది ఎక్స్ప్రెస్ చేయడంలోనే తేడాలుంటాయి. బహుశా నా వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ నీకు నచ్చకపోవచ్చు, బట్ ఐ లవ్ యూ. నువ్వు నాకు కావాలి. బట్ ఐ డోంట్ వాంట్ టు ఆర్గ్యూ విత్ యూ. రామ్ రామ్, నువ్వు అంటే చచ్చేంత ఇష్టం రామ్ నాకు. నీకు తెలుసు కదా నేను ఎంత మొండిదాన్నో. రామ్ రామ్, నీకు తెలుసు కదా నేను ఎంత మొండిదాన్నో. డ్రైవర్ టేక్ యూ టర్న్. చైత్ర 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 డాడ్. ఇంకా జస్ట్ ఇనాగ్రేషన్కి డేట్ ఫిక్స్ చేసుకోండి. ఓకే, సీయా డాడ్, బాయ్. ఏంటి ఏదో సైంటిస్ట్లా సీరియస్గా ఆలోచిస్తున్నావు? కమ్ ఆన్ యా, లెట్స్ సెలబ్రేట్. చైత్ర ప్లీజ్. రామ్, దిస్ ఈస్ టూ మచ్. ప్రేమగా దగ్గరకు వస్తే ఇంత రూడ్గా బిహేవ్ చేస్తావా? చా ఆపు, మాటి మాటికి ప్రేమ ప్రేమ అనుకో. రామ్, వాయిస్ పెంచకు. నీది ప్రేమ కాదు. ఓహో, అయితే పవిత్ర మీద నీకున్న ఫీలింగ్ ఏంటో? అది ప్రేమ, నీది కోరిక. ఏ, ఆ అమ్మాయిని కలిసిన మొదటి రోజే స్కానింగ్ చేసేసావా తన మనసుని? ఆ రోజు తనపై నీకున్న ఫీలింగ్ కూడా కోరికే. నార్మల్, ఫూలిష్ గా మాట్లాడక రామ్. ప్రేమ ఎప్పుడు కోరిక నుంచే పుడుతుంది. ఇద్దరు మనుషులు కలిసాక వాళ్ళ మధ్యలో పుట్టే ఎమోషన్ కే ప్రేమ అని పేరు పెట్టుకుంటాం. పిచ్చెక్కిందా? అవును, నువ్వే నాకు పిచ్చెక్కిస్తున్నావు. ప్రేమ లేకుండానే నాతో పడుకున్నావా? నీ లాజిక్ అప్లై చేస్తే బ్యాంకాక్ స్ట్రీట్ లో సెక్స్ వర్కర్లే ఉంటారు, అందరూ లవర్సే ఉంటారు. రామ్ ప్లీజ్ స్టాప్ ఇట్. నైట్ రోడ్డు మీద 1000కి 2000కి వచ్చే వాళ్ళు ఉంటారు, వాళ్ళతో పడుకున్న వాళ్ళందరూ వాళ్ళని ప్రేమిస్తున్నట్టేనా? రామ్ ఇడియట్, హౌ డే యు కంపేర్ మీ విత్ ఎ ప్రాస్టిట్యూట్. నా ఉద్దేశం అది కాదు. షట్ అప్ రామ్. చైత్ర ప్లీజ్. డోంట్ టచ్ మీ. హౌ డే యు కంపేర్ మీ టు ఎ ప్రాస్టిట్యూట్. స్కౌండ్రల్. ఐ విల్ సీ యువర్ ఎండ్.
You can leave now. అది రాత్రి జరిగింది. I don't need any explanations. నీ మీద రివెంజ్ తీసుకునే ప్రోగ్రామ్ ఏమీ పెట్టుకోలేదు. మనసు మీద ఇప్పుడు ముసుగేసుకొని బతకద్దు. అక్కడ నీ గురించి వెయిట్ చేసే వాళ్ళు ఉన్నారు. వెళ్ళు. కనీసం అక్కడైనా హ్యాపీగా ఉండు. చివరిగా ఒక మాట, నీకు అర్థం కాకపోవచ్చు, నాది ప్రేమే. బాయ్.